हाय फ्रेंड्स, वेलकम टू शिवसा एंटरटेनमेंट चैनल। मन श्रावण मासम लो ऐदु वारालु लेक नालुगु वारालु वच्चे मंगल गौरी देवी व्रत कथनु मनं तेलुसुकुंदामु। व्रत कथ एला आचरिंचालो तेलुसुकुंदाम। श्रावण मासम अंदु आचरिंचवलसिन व्रतालो मोदटिदि मंगल गौरी देवी व्रतम। ఈ నెలలో వచ్చే నాలుగు మంగళారాలు మంగళ గౌరిని పూజించాలి। పార్వతీదేవికి మరొక పేరే ఈ మంగళ గౌరి। సాధారణంగా కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు ఈ వ్రతాన్ని 5 సంవత్సరాలు చేస్తారు। ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన 5వ తరం కలకాలం నిలుస్తుందని అందరి నమ్మకం విశ్వాసం। ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి। ఇప్పుడు ఆ కథ గురించి ఏంటో మనం తెలుసుకుందాం। పూర్వము పౌరాణిక ప్రవక్తయు పురాణ కథలను చెప్పుటలో మేటి అయిన సూత మహర్షుల వారు శౌనకాది మునుల అభ్యర్థనపై దివ్యంగా మంగళగౌరీదేవి మహాత్యాన్ని చెప్పారు। దానిని నారదుడు సావిత్రి పతివ్రతామ తల్లికి ఉపదేశించాడు। దాన్నే శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదికి మంగళగౌరీ వ్రత విధి విధానాన్ని మహాత్యాన్ని ఉపదేశించసాగాడు। ద్రౌపది భూలోకమందని సమస్త స్త్రీలు పాటించదగు వ్రతమే మంగళగౌరీ వ్రతం। ఈ మంగళగౌరీ వ్రతము అత్యంత పవిత్రమైన పుణ్యప్రదమైన వ్రతము మరియు స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే పుణ్యవ్రతం। దీని విశిష్టతను వినుము। ముందు మనమనబడే మహేంద్రుడు ఈ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించుట వల్ల చిరకాలం రాజ్యం ఎలగలిగాడు। మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించినందువల్లనే పరమేశ్వరుడు త్రిపురాసుర సంగ్రామంలో విజయాన్ని అందుకున్నాడు। మంగళగౌరీ వ్రత మహత్యం వల్లనే కుజుడు మంగళ వారానికి అధిపతి అయ్యాడు। మంగళగౌరీ దేవి ముఖ్యంగా ఆవు నేతితో జ్వలించు జ్యోతియందు పసుపు కుంకుమలు సుగంధ ద్రవ్యాలు పండ్లు పూలు మున్నగు మంగళకరమైన ద్రవ్యములందు శుభమురనిచ్చునిగా ఉండును। అందుకే శుభప్రదమైన వస్తువులను వట్టి నీళ్లపై పెట్టరాదని పెద్దలు అంటూ ఉంటారు। ఈ మంగళగౌరీ వ్రతాన్ని శుచి శుభ్రతలతో నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారిని ఆ గౌరీదేవి సమస్త సౌభాగ్య సిరి సంపదలతో దీవిస్తుందంటంలో ఏమాత్రం సందేహం లేదు। కావున ద్రౌపది ఎవరైతే శ్రావణ మాసం మంగళవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారు ఆయురారోగ్య ఐశ్వర్య సిరి సంపదలతో సౌభాగ్యంతో వర్ధిల్లగలరని పురాణాలు చెప్తున్నాయి। పూర్వము మహిష్మతి నగరాన్ని జయపాలుని రాజు పరిపాలిస్తుండేవాడు। ప్రజలను కన్న బిడ్డలవలే చూసుకొని పాలించి ఆ ప్రభువుకు సంతానం మాత్రం కలగలేదు। సంతానలేమితో ఆ దంపతులు సదా కుమిలిపోతూ ఉండేవారు। సంతానం లేని స్త్రీని గొడ్రాలు అంటారు కదా, అందుచే ఆ దంపతులు తీవ్ర మనోవేదన గురయ్యేవారు। వారు మొక్కిన మొక్కులకు కొదువలేదు, దర్శించని పుణ్యక్షేత్రాలు లేవు, వారి పూజలు పునస్కారాలు అన్ని వ్యర్థమవసాగాయి, కానీ పుత్ర ప్రాప్తి మాత్రం కలగలేదు। సంతానలేమితో నిరంతరం నిత్య వేదనను అనుభవిస్తున్న ఆ దంపతులపై పరమేశ్వరుడు జాలుగొని వారిని కరుణిద్దామని తలంచి జంగమ్మ వేషధారి అయి అంతఃపురం ముంగట నిలిచి భవతి భిక్షాం దేహి అని అరవటం, జయపాలుని భార్య భిక్ష తీసుకువచ్చేలోపు వెళ్ళిపోవటం చేసేవాడు। తెచ్చిన భిక్షతో జయపాలుని భార్య నిరాశగా వెనుదిరిగిపోయేది। ఒకనాడు జయపాలుని భార్య జంగమేశ్వరునికి ఎలాగైనా భిక్ష వేయాలనే పట్టుదలతో అతని కంటే ముందు భిక్షతో వచ్చి వేచి చూడసాగాడు। ఇంతలో జంగమేశ్వరుడు వచ్చి భవతి భిక్షాం దేహి అని వెళ్ళిపోసాగాడు। వెంటనే రాజపత్ని భిక్ష వేయబోతుంది, కానీ జంగమేశ్వరుడు అందులకు సమ్మతించలేదు। తల్లి, సంతానహీనుల భిక్షను గ్రహించము, సంతానహీనులు భిక్షను వేయటానికి అనర్హులు, కావున మేము మీరిచ్చే భిక్షను గ్రహించం అని చెప్పి వెళ్ళిపోతాడు। అంతట రాజపత్ని, జంగమేశ్వర, మా ప్రారంభం వలన మేము సంతానహీనులైతిమి, మేము చేసిన పూజలు పునస్కారాలు అన్నీ వ్యర్థమవుతున్నాయి, మీరైనా మేము సంతానవతులమయ్యే ఉపాయాన్ని సూచించండి అని వేడుకున్నది। సాధ్వి, మా తల్లి, జాగ్రత్తగా విను, రేపు ఉదయం నీ భర్తను శుచిగా శుభ్రంగా నీలి పట్టు పీతాంబరును ధరించి నీలవర్ణపు అశ్వంపై తూర్పు దిక్కగా వెళ్ళమని చెప్పు। ఆ అశ్వము వాయువేగ మనోవేగాలతో పోయి అలసి హఠాత్తుగా ఒక చోట నిలిచిపోతుంది। అక్కడ దిగి జాగ్రత్తగా అన్వేషించగా భూమిలో ఒక ఆలయం కనబడుతుంది, అది సాక్షాత్తు పరమేశ్వరి అయిన మంగళగౌరీ ఆలయం। దానిని శుభ్రపరిచి అందున్న అమ్మవారిని ఆరాధించమను, ఆ మంగళగౌరీ మిమ్మల్ని తప్పక కరుణించగలదు, ఆమె దయా దాక్షిణ్యాల వలన మీకు పుత్రప్రాప్తి కలుగుగలదు అని చెప్పి జంగమ్మ రూపధారి అయిన జగదీశ్వరుడు అంతర్ధానమయ్యాడు। జయపాలుని భార్య విషయమంతా భర్తకు విన్నవించింది। అంతట జయపాలుడు నీలి వస్త్రధారి అయి నీలి పట్టు పీతాంబరుడు ధరించి
ఆ సన్యాసి చెప్పిన ప్రకారం నీలవాశ్వంపై తూర్పు దిక్కగా పయనించి అశ్వమాగిన చోట దిగాడు. కొంతసేపు అన్వేషించగా ఆ భూమిషునికి భూమిలో బంగారు దేవాలయం కనిపించింది. మంగళప్రదమైన మణిమయ బంగారు ఆలయంలో మంగళగౌరీదేవి విగ్రహం కనిపించింది. అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో మంగళగౌరీదేవిని పూజించాడు. మూడు రోజులు ఏకాగ్ర చిత్తంతో మంగళగౌరీదేవిని ఆరాధించగా గౌరీదేవి ప్రత్యక్షమైంది. జయపాల, నీ భక్తి శ్రద్ధలు నన్ను ముగ్ధురాలని గావించాయి. అత్యంత సంతుష్టిరాలనయ్యాను. నీకు వైధవ్యము గల కుమార్తె కావలనా లేక అల్పాయుష్కుడైన కుమారుడు కావలేనా అని కోరుకోమనెను. నీ ప్రారంభ కర్మను అనుసరించి నేను ఇట్లు వరమియవలసి వచ్చింది. కావున నీ అభిష్టాన్ని తెలియజేయు అని ఆజ్ఞాపించింది. అంతర దీర్ఘాలోచన చేసిన జయపాలుడు తనకు కుమారుడే కావాలని కోరుకున్నాడు. అంతరదేవి జయపాల ఆ కనిపిస్తున్న చెట్టు కాయను అచ్చట ఉన్న గణపతి బొడ్డున కాలు మోపి ఒక కాయను కోసుకొని వెళ్ళి నీ భార్యకిచ్చి తినమని చెప్పు. అనతి కాలంలోనే ఆమె గర్భవతి అయి పండంటి బిడ్డను ప్రసవించగలదు అని చెప్పి అంతర్ధానమయ్యింది. అత్యాశపడిన ఆ జయపాలను అట్లే అని గణపతి బొడ్డుపై కాలు మోపి అత్యాశతో తనకు అందిన కాయలన్నిటినీ కోసుకున్నాడు. కానీ విచిత్రం, అంతా దైవలీల అన్నట్టు అతడు కిందికి దిగి చూడగా ఒక్క కాయ మాత్రమే మిగిలి ఉంది. జయపాలుడు చేసిన తప్పుదానికి వాని అత్యాశకు ఆ గణపతి కోపించి, రాజా, అమ్మా ఒక్క కాయని కోసుకోమంది. నీవు దూరాశకు పోయి కాయలన్నిటి కోసి వృధా చేశావు. అందుకు ఫలితంగా నీ కుమారుడు తన 16వ ఏటనే పాము కాటుచే మరణిస్తాడు అని శపించాడు. జయపాలుడి దురాశ దుఃఖాన్ని చేటు మిగిల్చింది. బాధాతప్తుడు ఉదయుడు తను చేసిన తప్పిదానికి చింతిస్తూ ఇంటి దారి పట్టాడు. అనతి కాలంలో జయపాలుని మగబిడ్డ జన్మించాడు. 16 కళ్ళతో అత్యంత అపురూప సౌందర్యుడైన అతడు క్రమంగా పెరిగి పెద్దవాడయ్యాడు. కుమారుడు యుక్త వయస్కు వచ్చేసరికి అతనికి పెళ్లి చేయాలనే తలంపుతో రాణి జయపాలునితో, నాథ, మన కుమారునికి పెళ్లి వయసు వచ్చింది, అతనికి చక్కని చుక్కను తెచ్చి పెళ్లి చేయాలి అని తన అభిప్రాయాన్ని వెళ్లిబుచ్చింది. అంత జయపాలుడు, దేవి, మన కులాచార ప్రకారం కుమారుడు కాశీకి వెళ్లి రావలను కదా. కావున తను కాశీకి పోయి మృత్యుంజయుణ్ణి సేవించి తిరిగి వచ్చిన తర్వాత చేద్దామన్నాడు. ఒక మంచి రోజున పిల్లవాని మేనమామను తోడ్చి కుమారుణ్ణి కాశీ పంపించాడు. అల్లుడు మేనమామ మార్గ మధ్యంలో ఒక రాజుగారి ఉద్యానవనంలో విశ్రాంతి తీసుకున్నారు. ఆ తోటలో ఆ దేశ యువరాణి తన చెలికత్తెలతో విహారానికి వచ్చింది. ఉద్యానవనంలో ఆటలాడుకుంటున్న యువరానికి చెలికత్తెలకు జగడం వచ్చి వాగ్విధానికి గురిగారు. ఇంతలో ఒక చెలికత్తె రాకుమార్తెను రండా ముండా అని తిట్టింది. రాకుమార్తె వారితో, నన్ను రండా ముండా అని తిట్టకండి, మా అమ్మ మంగళగౌరి వ్రతాన్ని నోచుకుంది, నాకు వాయనం ఇవ్వనుంది, నాచే కూడా ఆ వ్రతాన్ని చేయిస్తుంది, మా ఇంట రండలు ముండలు ఎవరూ లేరు, మీరు నన్ను తిట్టడం భావ్యం కాదు అంది. ఆ మాటలు విన్న పిల్లవాని మేనమామ, ఇలాగైనా సరే ఈ రాకుమార్తెతో తన మేనల్లుడికి వివాహం చేయించదలిచాను. కారణం, ఆ యువరాణి మంగళగౌరి వ్రతం చేయబోతుంది. మంగళగౌరీదేవి వ్రతం చేసేవారు సౌభాగ్య సంపదలతో వర్ధిల్లుతారు కదా. ఆ విధంగా మేనల్లుడు దీర్ఘాయుష్మంతుడు కాగలడు అనుకున్నాడు. అక్కడే ఉద్యానవనంలో ఉన్న అమ్మవారి గుడిలో పూజలు చేస్తున్న యువరాణి తండ్రి అయిన మహామరాజును చాటు నుంచి గమనించాడు. రాజు పూజ చేస్తూ అమ్మవారితో, తల్లి, నిన్నే నమ్ముకొని నా కుమార్తెకు వివాహం తలపెట్టాను. బంధువులందరూ వచ్చారు, కాలం సమీపించింది, ఇప్పుడేమో మగ పెళ్లి వారు రాలేమని కబురు పంపారు, ఇప్పుడు నేనేం చేయాలి, నా పరువు మర్యాదలేం కాను అని చెప్పి విలపించసాగాడు. ఇదంతా విగ్రహం వెనుక నుండి చూస్తున్న మేనమామ, రాజా, దిగులు చెందకు, క్షయవ్యాధిగ్రస్తునితో నీ కుమార్తెకు పెళ్లి చేయాలనుకున్నావు, అందుచేతనే పెళ్లివారు రాలేమని కబురు పంపారు, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు, ఇదంతా దైవ సంకల్పం, ఈ ఉద్యానవనందే నీ కుమార్తెకు తగిన వరుడున్నాడు, అతని పేరు శివయ్య, వరప్రసాదం వల్ల జన్మించాడు, సద్గుణ సంపన్నుడు, కావున నీ కుమార్తెను అతనికిచ్చి వివాహం జరిపించు, అంతా సవ్యంగా జరుగుతుంది అని పలికాడు. అమ్మవారే ఇట్లు ఆంతి ఇచ్చాని భ్రమించిన రాజు ఉద్యానవనమంతా వెతికి శివయ్యను పట్టుకొని అతని మేనమామతో మాట్లాడి అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు. ఆనాటి రాత్రి నవదంపతులు ఇద్దరిని శోభన గదిలోకి పంపించారు. ఆనాటి రాత్రి వధువుకు కలలో మంగళగౌరి కనిపించి, వధూమణి, నీవు మంగళగౌరి వ్రతం చేశావు, కావున నీకు ఈ రహస్యం చెబుతున్నాను విను. నీ భర్తకు ఈనాటి రాత్రితో ఆయుష్ పరిసమాప్తం కాబోతుంది. ఒక నల్లని తాచుపాము నీ గదిలో ప్రవేశించి నీ భర్తను కాటు వేయడానికి వస్తుంది. నీ నివాసం ముందు అతను నిరీక్షించి ఆ నల్ల త్రాచుకు ఎదురుగా ఒక పాలగిన్నెను ఉంచు. పాలు త్రాగటానికి పాము అందులోకి దూరుతుంది. వెంటనే నీవు ఆ పసుపు గుడ్డతో ఆ పాల పాత్రకు వాసన కట్టి అటకపై నుంచి మర్నాడు నీ తల్లికి వాయనంగా ఇవ్వు అని చెప్పింది. ఆమె దేవి చెప్పినట్లే చేసింది.
అప్పటికే అర్ధరాత్రి దాటినందున కళ్ళు తెరిచి చూసిన వధువుకు నల్లని నాగపాము భర్త పడుకున్న వైపు రావటం చూసింది. పాలగిన్నెను దాని ముందుకు తోసింది. ఆ నల్ల తాచు పాలు నల్ల త్రాచు పాలు తాగుదామని పాత్రలో ప్రవేశించింది. అంతే, యువరాన్ని ఒక పసుపు గుడ్డతో దాని మూతిని గట్టిగా బిగించి అటకపై ఉంచింది. యథాప్రకారం నిద్రపోయింది. తెల్లవారుజామున నిద్ర లేచిన శివయ్య చెబితే కాశీకి వెళ్ళనివ్వరని తలచి ఎవ్వరితో చెప్పకుండా మేనమామతో కలిసి కాశీకి వెళ్ళిపోయాడు. కానీ ఆ తొందరలో తన ఉంగరాన్ని పక్క మీదనే ఉంచి మర్చిపోయాడు. యువరానికి ఆ ఉంగరమే సాక్ష్యమయ్యింది. తెల్లవారిన తర్వాత శివయ్య కనబడకపోతే తన భక్తురాలు అభాసు పాలవుతుందని గ్రహించిన సాక్షాత్తు పరమేశ్వరుడే శివయ్య రూపంలో సంచరించి సాగాడు. ఎవరికి ఏ విధమైన అనుమానం కలగలేదు. గౌరీదేవి చెప్పినట్లు మన్నాడు ఆ పాత్రను తల్లికి వాయనంగా ఇచ్చింది. పాత్రను తిరిగి చూసిన తల్లికి అందు మంచి ముత్యాలహారం ఉంటా గమనించి మరలా దాన్ని కూతురు మెడలో ఆభరణంగా వేసింది. అందంగా అలంకరించిన వధువును రెండవ నాటి రాత్రి భర్తతో సహా గదిలోకి పంపారు. అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో మంగళగౌరి వ్రతాన్ని ఆచరించిన ఆ పతివ్రత శిరోమణికి తన గదిలో ఉన్నవాడు అసలు భర్త కాడని వాదించింది. అచ్చరువొందిన అతివులందరూ ఆదుర్దాపడుతుండగా ఆ మాయావడ అంతర్ధానమయ్యను. యువరాణి సౌశీల్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. ఉంగరం మర్చిన అసలు భర్త తప్పక వస్తాడని, అతడు వస్తే మన బసలోని విడిది చేయాల్సి ఉంటుందని గ్రహించిన సౌశీల్యవతి అయిన యువరాణి తన విడిదిలో బాటసార్లందరికీ తానే సేవలు చేయసాగింది. ప్రతిదినము స్వయంగా బాటసార్లకు పాద ప్రక్షాళన సేవలు చేస్తున్న యువరానికి ఒకనాడు శివయ్య అతని మేనమామ కాశీ నుండి తిరిగి వస్తూ అక్కడే బస చేయడం సువర్ణావకాశంగా దొరికింది. శివయ్యకు పాద ప్రక్షాళనం చేస్తున్న యువరాణి అతడే తన భర్త అని ఉంగరం సాక్ష్యంగా నిరూపించింది. శివయ్య కూడా నిజమని అంగీకరించాడు. నవవధువుతో సహా శివయ్య తన నగరానికేగి తన తల్లిదండ్రులకు విషయమంతా విన్నవించాడు. ఆయువు తీరిన శివయ్యకు మళ్ళా ఆయుష్ ఎట్లు వృద్ధి పొందిందని నవవధువును అడిగాడు. తాను మంగళగౌరీదేవి వ్రతం చేయడం వల్లనే నాకు ఈ మహద్భాగ్యం కలిగింది అని చెప్పి అత్తమామలకు పాదాభివందనం చేసింది. నాటి నుండి మంగళగౌరీ వ్రతాన్ని క్రమం తప్పక చేస్తూ చిరకాలం వర్ధిల్లారు. కావున ద్రౌపది, మంగళగౌరీ వ్రతం వల్ల స్త్రీల సౌభాగ్యం నిలబడగలదు. నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి తత్ఫలితాన్ని పొందవలసిందని శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఉపదేశించాడు. కాబట్టి భక్త శిఖామణులారా, ఈ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి మాంగళ్య బలాన్ని పొందండి. చిరకాలం సిరి సంపదలతో వర్ధిల్లండి. ఇదండి ఈ మంగళగౌరీ దేవి వ్రతం. ఈ కథ ననక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్.